श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। माता पिता युवतयस्तनयो विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आज्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మి తీ జానకీపతి, కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. నమ్మాళ్ళు వార్ల దివ్య ప్రభావాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత చెప్పినా కూడా తరగనటువంటిది. ఎవరెవరితో ఆయన పోలికలు కొన్ని చెప్పారు, అవి మనం చెప్పుకున్నాం. అలాగే అవస్థలు, ఇక ఈ మానసిక భావము, మనస్సుకు సంబంధించినటువంటి మెట్లు ఉంటాయి, సప్త భూమికలు అంటారు, అవి కూడా ఎలా ఉన్నాయో చెప్పారు. కానీ వాటిని అవగాహన చేసుకోవటము శ్రోతలకు చాలా కష్టమేమో అని మళ్ళీ ఇక వాటిని వదిలేస్తూ ఉన్నాను. తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం కలవారు ఎవరైనా ఉంటే తప్పకుండా తెలియచేస్తాను. ఇక ఇలా ఇది సాగుతూ ఉంటే ఇది అనంతంగా ఇలాగే నడుస్తూ ఉంటుంది అని కొంత భయంగా కూడా ఉండి వాటన్నింటినీ ప్రస్తుతానికి ఆపేసి కొన్ని మనకు తెలిసినటువంటివి, మరి ఆ ప్రబంధంలో ఉన్న విషయాలు కూడా ఇలా స్వాపదేశార్థములు అంటూ ఉంటాయి. తిరుప్పావయిలో కూడా చాలా వస్తూ ఉంటాయి. బంతిని పట్టుకొని ఉంటుంది నీలాదేవి అని, బంతిని ఒక చేతితో శ్రీకృష్ణస్వామిని ఒక చేతితో పట్టుకొని పరుండు ఉన్నావు అని అంటూ ఆమెను నిద్ర లేపటానికి గోపికలు పాడుతూ ఉంటారు. అలాంటివి కొద్దిగా పరిచయం చేస్తాను. వీటన్నిటికీ అసలు మొదటి కారణము ఇలా చెప్పినటువంటివి నమ్మాళ్ళవారే చెప్పారు ఇలా, అందుకని ఆ విషయాలు కొన్ని చెప్పి ముందుకు పోదాం చెప్పుకొని. ఇక ఈయన దగ్గర కూడా బంతి ఉంటుంది, గచ్చకాయలు ఉంటాయి. అవి ఆ బంతిని తీసుకుని పారిపోతూ ఉన్నాడని, గచ్చకాయలు తీసుకుని పోతూ ఉన్నాడని, బొమ్మరిల్లు కట్టుకుంటే చెరిపిపోతూ ఉన్నాడని ఈయన చెబుతూ ఉంటారు. ఇక పందుం కజలు తందు పోకు నంబి, పందు పట్టుకుని నువ్వు పోతూ ఉన్నావేమయ్యా, అది నానా వర్ణములతో చేయబడినటువంటిది, నూలు, నూలు చుట్టేవాళ్ళట పూర్వం. అలా నూలు చుడితే అది ఒక బంతిలాగా ఉంటుంది. ఇప్పుడంటే కాస్త రబ్బరు ఏదో వచ్చిన తర్వాత ఈ బంతులు వచ్చినాయి, పూర్వకాలం అవే బంతులు. అలాగే గుడ్డలు చుట్టేవాళ్ళు బంతులుగా రకరకాలుగా ఉండేవి. ఏమిటి బంతి అని అంటే, నానా రంగులతో ఉన్న నూలు చుట్టారు అని అంటే, లోహిత శుక్లకృష్ణాం అంటూ ఉపనిషత్తు చెబుతూ ఉంది. అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం, ఒకటి ఉన్నది పుట్టుక లేనిది, అది ఎర్ర రంగు తెల్ల రంగు నల్ల రంగు కలిగింది అని చెబుతూ ఉంటుంది. ఆ రంగులు దేనికి సంకేతాలు అంటే, ఎర్ర రంగు రజోగుణానికి, తెల్ల రంగు సత్వగుణానికి, నల్ల రంగు తమో గుణానికి సంకేతం. అంటే ప్రకృతి అన్నమాట. ఈయన దగ్గర ఉన్నటువంటి బంతి అని అంటే ప్రకృతి అని అర్థం. ఇక దాంట్లో కజల్ అంటే గచ్చకాయలు. ఈ గచ్చకాయలు అంటే ఈ భోగోపకరణములైనటువంటి పంచ ఇంద్రియములట. అంటే మనం భోగాలని అనుభవించాలి అని అంటే, ఏదైనా ఒక దృశ్యం చూడాలి అని అంటే, ఒక సినిమా, అలాగే ఇంకేదైనా మనం ఆనందంగా చూడాలి అనుకున్నప్పుడు ఉపయోగపడేటటువంటిది కన్ను. ఇంకా వినాలి అంటే చెవులు. ఆ ఇంద్రియములకు సంకేతం అటు ఈ గచ్చకాయలు. ఆ గచ్చకాయలు పట్టుకుపోతూ ఉన్నావు అని, అలాగే
యాజ్ తెండ్రల్ మదియం అడిషిల్ శాందం పూన్ అహిల్ ఇలాంటివి భోగ్యములైనటువంటి శబ్దాది విషయములు అయం భోగ ఉపకరణములు అంటే సాధనాలు అనుభవించడానికి సాధనాలు ఇక శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటూ విషయాలు అంటారు వాటిని వాటిని వీటితో అనుభవిస్తూ ఉంటారు అలాగే సిత్తిల్ అంటే ఆటలాడుకునేటటువంటి ఇసుక ఇల్లు వాటిని కూడా చెడగొట్టిపోతూ ఉంటాడు ఇవేమిటనంటే భోగ స్థానములైనటువంటి మనకి ఉన్నటువంటివి ఈ తోటలు భూములు అలాగే భవనములు ఇంకా ఇటువంటి వాటిని అన్నింటినీ భోగ స్థానములు అంటారు అలాగే చంద్రోదయము అని చెబుతూ ఉంటాడు ఒక్కొక్క చోట ఆ చంద్రోదయం అంటే ఏమిటంటే తెలివి అని చంద్రుడు వచ్చినప్పుడు వెన్నెల వస్తూ ఉంటుంది తెలివి వివేకము ఇది విశ్లేషమునందు భరించలేరట విశ్లేషం అంటే విడిచి ఉండటం ఆ మనోభావమే ఆయనకి కలిసి ఉండటం సంశ్లేషం ఆయన ఏదో ఆయన్ని కౌగిలించుకుందామని పట్టుకుందామని ఇలా ఆడుకుందామని ఏదో కసేపు భుజాన్ని ఎత్తుకుందామని ఆ బాలకృష్ణుడిని అలా చూసేటప్పటికి కళ్ళు తెరిచేటప్పటికి ఆయన మాయమైపోతూ ఉండేది అక్కడ ఉండేది కాదు కదా అసలు బయటది కాదు కదా అప్పుడు తెలివి వస్తే అది బాధగా ఉండేదట ఆయనకి తెలియకుండా ఉంటే బాగుండునే అని బాధపడితే పడేవాడట ఆయన చంద్రోదయం అయ్యింది అని బాధపడేవాడు ఇలాంటివి మరి ఈయనైనా ఏంటండి విచిత్రం అని అంటే అలా కాదు ఆ తర్వాత కూడా చాలామంది తెలుగు కావ్యములలో కూడా వర్ణించారు సంస్కృత కావ్యములలో కూడా ఈ నాయికాభావం కలిగిన వాళ్ళు చంద్రుడిని ఈ తామరల్ని వీటిని కూడా తిడుతూ ఉంటారు అలా విరహ బాధలు అవి అటువంటివి కొన్ని చూపించాడు ఇక పక్షులని దూతగా పంపించటం ఇంకొకటి ఉన్నది మీరు వెళ్ళి భగవంతుడికి చెప్పండి అంటే ఆయన గురించి చెప్పటము అనేటటువంటిది ఒకటి అక్కడ ధ్వనించేది ఏమిటంటే జీవుల సంగతులు జీవుల యొక్క సంగతులు పరమాత్మకి విన్నవించాలట విన్నవించే పక్షులు అని అంటే అవి రెండు రెక్కలు ఉన్నటువంటివి పక్షులు రెండు రెక్కలతో ఎగురుతూ ఉంటాయి తథైవ జ్ఞానకర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమః ఈ రెండు రెక్కలు ఏమిటనంటే జ్ఞానము అనుష్ఠానము ఏ ఒక్క రెక్కన్నా ఎగరలేదు పక్షి ఇవి రెండు ఉండాలి జ్ఞానము అని అంటే తెలియాలి ఆ భగవంతుని సంగతి తెలియాలి ఆ అనుష్ఠానంలో చూపించాలి ఆ అనుష్ఠానం అనేది పారాయణలు చేయటము జపములు చేయటము పూజలు చేయటము ఇలాంటివన్నీ అనుష్ఠానము అంటారు అలా జ్ఞానము ఉండాలి అనుష్ఠానము ఉండాలి ఏ ఒక్కటి చాలదు నేను పారాయణ చేస్తూ ఉన్నాను అని అంటే అది ఒక రెక్కతోనే సమానం జ్ఞానం కూడా ఉండాలి తెలిసి ఉండాలి నాకు తెలుసండి నేనేం పారాయణ చేయవసరం లేదు అని అంటే అది ఒక రెక్కతోనే సమానం అలా ఏది చేసినా కూడా అది తెలియాలి అది తెలియకపోతే ఒక రెక్కతో సమానమవుతుంది ఈ రెండు రెక్కలు ఉన్నటువంటి వారు ఆచార్యులు అంటే గురువులు ఉపదేశం చేసేటటువంటి వారు ఇతరులకు ఉపదేశం చేయాలని అంటే ముందు తమకు తెలిసి ఉండాలి అసలు ఆ ఉపదేశం ఆ మంత్రం ఏమిటి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి ఇది తెలిసి ఉండాలి అలా తెలిసి ఉండటము అనుష్ఠానం తాను చేస్తూ ఉండాలి దాన్నే జ్ఞానము అనుష్ఠానం అనే రెండు రెక్కలు ఉంటారు అవి అట పక్షులు అని అంటే ఎవరు దాంట్లో తర్వాత అవే కాక సబ్రహ్మచారులు శిష్యులు కూడా అని చెప్పవచ్చు అంటున్నారు సబ్రహ్మచారులు అంటే కలిసి చదువుకున్నవారు శిష్యులు అంటేనేమో తన నుండి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు ఇదిగో ఇలా ఉంటారు ఈ ముగ్గురు కూడా అని చెబుతారు ఎవరెవరండి అని అంటే వీరు ఈ ఆచార్యులు వారిని చెప్పేటప్పుడు వీరికి ఎలా ఉండాలి అని అంటే భార్యాపుత్రాదులతో ఉన్నటువంటి ఆ అనుభవాలు ఏముంటాయో భగవంతుడు ఎందే ఉండాలట సంసారము అనేటటువంటి బురదలో మునిగిపోకూడదు ఎందుకంటే చెప్పేవాళ్ళు చెబుతుంటారు పాపం వేదికల మీద అనిత్యాని శరీరాన్ని వచ్చినవన్నీ నాకేరాని అంటారట ఈ శరీరాలేమో అనిత్యములట వచ్చేయన్నీ వాళ్ళకే కావాలట ఇలా
ఆ బోధించే వాళ్ళు చక్కగా బోధిస్తూ ఉంటారు, కోపం ఉండకూడదు అని గంటలు గంటలు ఉపన్యాసం చెప్పి ఏదైనా అక్కడ గౌరవం సరిగా చేయకపోతే వెంటనే వచ్చేస్తుందట కోపం. అలాగే ధనం అవసరం లేదు, వైరాగ్యంగా ఉండాలి అని చెప్పి తమకి ధనం ఇవ్వకపోతే కోపం వస్తుందట. ఇది తెలియకుండానే తయారైపోతూ ఉంటారు. సంపాదన కోసమే ఒక ఏదైనా అవి చేయిస్తాం ఇవి చేయిస్తామంటూ ధన సంపాదన కోసం బయలుదేరేటటువంటి వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళు ఆచార్య శబ్దానికి అనర్హులు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏం కులాన్ని దీన్ని ఏం చెప్పలేదు. అక్కడ చాలామంది ఇక వీటికి ఆపాదించుకొని మా తండ్రి గారు మా గురువు గారు అలాగే మా కులం మాత్రమే గురువులుగా ఉండాలి, ఇలా అదేదో ఒక గుత్తాధిపత్యంలాగా ఇది మాకే ఉన్నదన్నట్లుగా చెప్పుకుంటూ బయలుదేరుతారు. వారిని గురించి చెప్పటం లేదు నమ్మాళ్ళ వారు అంటూ ఉన్నారు. మరి ఎవరండి అని అంటే ఈ సంసారము మీద ఉన్నటువంటి యొక్క రుచి ఏదైతే ఉందో అది పరమాత్మ యందు ఉండాలి, మనస్సునందు పరమాత్మే ఉండాలి. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ చతుర్ముఖ బ్రహ్మాధిపత్యము కూడా ఈ భక్తులు ఎలా ఉంటుందని అంటే చతుర్ముఖ బ్రహ్మాధిపత్యాన్ని కూడా ఒక గడ్డి పరకతో సమానంగా చేసి చూడాలట. అలా చూసేటటువంటి వారు ఆచార్యులైనా సబ్రహ్మచారులైనా ఈయన చెప్పిన శిష్యులైనా సరే అటువంటి వారిని గురించి చెప్పారు. అదిగో అలాంటి వారు సుమా ఈ అందరూ కూడా తెలుగు ఎవరెవరు వీరు అనంటే శ్రీమన్నాథమునులు, శ్రీ ఆళవందారులు నాథమునులు. ఆయన కథ మనం ఇక చెప్పుకుంటాం తెలిసిందే. అలాగే ఆళవందారులు అంటే ఆయన మనవులు యామునాచార్యులు వారు. ఇది ఇలాంటి వారు ఈ ఆచార్య పురుషులు. అలాగే ఇంకా తుమ్మెదలు అని చెప్పారట ఈయన. తుమ్మెదలు అంటే ఎవరు అని అంటే షట్పద నిష్ఠులు అంటారు. షట్పదము అని అంటే తుమ్మెదని షట్పదము అంటారు, ఆరు కాళ్ళు ఉంటాయి అని. అలాగే ద్వయమంత్రములో కూడా ఆరు పదములు ఉంటాయి, పదాలుగా విడదీస్తే శ్రీమన్ నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇవి ఆరు పదాలు అంటే ఒక అర్థం పూర్తి అయ్యే వరకు ఒక పదమవుతుందన్నమాట. శ్రీమన్నారాయణ చరణౌ లక్ష్మీయుక్తుడైన నారాయణుని యొక్క రెండు పాదములు, శరణం ఇదొక పదము అదొక పదము, రక్షకముగా ప్రపజ్యే ఆశ్రయించుతున్నాను ఇవి మూడు పదాలు, శ్రీమతే ఆ లక్ష్మితో కూడినటువంటి నారాయణాయ నారాయణుని కొరకు చేస్తూ ఉన్నాను ఇదంతా, నమః నాకు కాదు. ఈ ఆరు పదములు అంటారు, వీటిని షట్పదములు అంటారు. అలాగే తుమ్మెదకు కూడా ఆరు కాళ్ళు ఉంటాయి. పదము అని అంటే ఈ మనం మాట్లాడే శబ్దములకు ఒక అర్థము, పాదము కాలు అని కూడా ఒక అర్థము. కనుక షట్పదం అంటే తుమ్మెద అంటారు. అలా తుమ్మెద అని ఆయన చెప్పినప్పుడు ఇక్కడ ద్వయమంత్ర నిష్ఠులు. మరి అంతకుముందు ఎవరున్నారండి మరి ద్వయమంత్ర నిష్ఠులు ఇలాగూ అని అంటే నారద మహర్షి. ఆయన తెలియజేశాడట లోకానికి ఆ నారాయణ తత్వాన్ని తెలియచేశాడు. అలాగే తిరుప్పాణి వాళ్ళవారు కూడా, వీరు ఇద్దరు కూడా కులము చేతేమీ గొప్పవారు కాదు, భక్తి చేత గొప్పవారు ఇద్దరు కూడా, షట్పద నిష్ఠులు ఈ ఇద్దరు. ఎందుకని అంటే ఆ మధువ్రతము ఉన్నదే తుమ్మెద, అది మకరందము ఉన్నటువంటి పుష్పము మీద మాత్రమే వాలుతూ ఉంది కానీ గొబ్బి పువ్వు మీద వాలదు అని చెబుతారు. స్థితే అరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నా ఇక్షురకం హి వీక్షతే అంటారు స్తోత్రరత్నంలో. బాగా నిండా తేనె ఉన్నటువంటి తుమ్మెద, తామరలో ఉన్నటువంటి తుమ్మెద గొబ్బి పువ్వు మీదకు పోతుందా, వెళ్ళి అక్కడేమి ముళ్ళు గుచ్చుకుంటాయి పైగా. దీన్నే చక్కగా ప్రహ్లాదుడు కూడా చెబుతాడు, మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంతసనునే తరంగిణులకు అంటూ కమ్మని పద్యం హాయిగా సంగీతం వచ్చిన వాళ్ళు హా చక్కగా పాడుకోవచ్చు పోతరు గారి పద్యం అది. ప్రహ్లాదుడు ఇలా అన్నాడని చెబుతాడు ఆయన.
ఆ భగవంతుని యందు భక్తి కలవాళ్ళు తదితరమైనటువంటి వాటి మీదకి పారు. అలా నారద మహర్షి తిరుప్పాణి ఆళ్వారు ఇదిగో వీరిని గురించి చెప్పారట తుమ్మెదలు అని. అలాగే చిలుకలు అని చెప్పారట. ఆ చిలుకలు ఎవరు అని అంటే మధుర కవి ఆళ్వారు. అలాగే ఆ తరువాత వీరు ఆజ్వాన్ అంటే కూరత్తాళ్వాన్, ఆండాన్ అంటే దాశరథి వారి మేనల్లుడు, రామానుజుల వారి మేనల్లుడు, ఎంబార్ అంటే రామానుజుల వారి పినతల్లి కొడుకు, ఆయన్ని గోవింద భట్టరు అంటారు. అలాగే తిరువరంగత్త అముదనార్, రామానుజుల వారి మీద రామానుజ నూతందాది అని కవిత్వం చెప్పినటువంటి మహాపురుషులు. ఇది వీరందరూ కూడా చిలుకలు. చిలుకలు అంటే ఏమిటి? చిలుక బాగా పక్వానికి వచ్చినటువంటి పండుని ముక్కుతో కొడుతుంది, కానీ పిందలని పచ్చి వాటిని ఆ తర్వాత మురిగి ముగ్గిపోయిన వాటిని కాదు. చిలుక కొట్టింది అని అంటే అది రుచిగా ఉన్నది అని అంటారు. దాదాపుగా అలా ఆ జాంపండును ఎక్కువ కొడుతూ ఉంటుంది చిలుక. ఈ జాంపండు ఏమిటనంటే భాగవతాన్ని కూడా జాంపండులాగా చెబుతారు చిలుక కొట్టింది అని. ఈ జాంపండులో పారేసేది ఏది ఉండదట. ఇప్పుడు మిగిలిన పళ్ళల్లో ఇప్పుడు అరటిపండు ఉంటే ఆ పై తోలు తీసేయాలి, అలాగే ద్రాక్ష ఉంటే ఆ గింజలు ఊచేస్తారు, కొబ్బరికాయ ఉంటే ఆ పగలగొట్టి అసలు చాలా తీసేసేది ఎక్కువ ఉంటుంది, పనసకాయ అయినా అలాగే వీటిని పాకములని చెబుతూ ఉంటారు ఈ సాహిత్యంలో. ఏ పండునైనా తీసేసి ఉంటుంది, కానీ తీసేసేది ఉంటుంది, కానీ జాంపండులో ఏది ఉండదు. అంటే మొత్తం తినేసేదే. అంటే వారు ఆశ్రయించారు అని అంటే మొత్తం అనుభవించడానికి తగినది అని అర్థమట. వారు ఆశ్రయించారంటే అలాగే వేదములు అనే చెట్టున ఉన్నటువంటి పండుని సుఖమహర్షిని చిలుక కొట్టింది అంటారు భాగవతాన్ని. భాగవతం మొత్తము కూడా ఒక వ్యర్థ పదమంటూ ఒక అక్షరము కానీ తర్వాత ఒక మాత్ర అంటారు. మాత్ర అంటే అచ్చు, ఆ ఈ అనే వాటిని మాత్రలు అంటారు. ఒక మాత్ర కూడా విడిచిపెట్టేది లేదు అన్నమాట. అలాగే వీరు చెప్పినటువంటి వీరందరూ కూడా అనుభవించారు ఇలా ఒక్క ఆ మాత్రను కూడా విడిచిపెట్టకుండా. మధుర కవి ఆళ్ళవారు ఎక్కడి నుంచో వచ్చారు, ఉత్తర దేశాన్ని నుంచి అలా వచ్చి ఆ నమ్మాళ్ళ వారు చెప్పినది మొత్తము కూడా ఆస్వాదించారు ఆయన. మధుర కవి ఆళ్ళవారు అనే చిలుక కొట్టిన పండులండి ఇవి, నమ్మాళ్ళ వారు చెప్పినవి ఎంత గొప్పగా చూడండి. ఇక ఆ తరువాత ఈ ఆళ్వాన్ అలాగే కూరత్తాళ్వాన్ అనేటటువంటి ఆయన్ని రామానుజుల వారి కంటే కొంచెం పెద్దవారు, 18 సంవత్సరాలు పెద్దవారు అంటారు. నడిచే పతంజలి భాష్యము అంటారు ఆయన. అంతటి మహా వ్యాకరణ శాస్త్రవేత్త ఆయన. 5 ప్రబంధాలు చెప్పారు మనకి సంస్కృతంలో చెప్పారు. ఆ తిరువాయుమొళిలో ఉన్న ఆ భావాలు అన్నీ కూడా తీసుకొని చెప్పారు ఆయన. ఈ 5 మంగళసూత్రము వంటివి ఈ వైష్ణవ కన్యకు అని కూడా చెబుతూ ఉంటారు. ఆ భావాలని అలా ఆ రసాలని లాగినటువంటి వారు వారు. ఆ తిరువాయుమొళి ఉపన్యాసము ప్రవచనంగా చెబుతూ ఉండేవారట ఈ కూరత్తాళ్వాను. చెబుతూనే పడిపోయేవాడట ఆయన. ఇది ఆ రస నిర్భరత్వంతో తలమునకలై పడిపోతూ ఉండేవారు. అదిగో అటువంటి వారు చిలుకలు. అలాగే తొండరిడిప్పుడి ఆళ్వార్ వారు కూడా చిలుకలతో, ఈ చిలుక లాంటి వాడేనట ఆయన కూడా. అలాగే ఆండాన్ అంటే దాశరథి, అలాగే ఎంబార్ గోవింద భట్టరు వీరందరూ కూడా ఈ తిరువాయుమలిని ఆస్వాదం చేసినటువంటి మహాపురుషులు వీరంతా కూడా. అలాగే ఒక్కొక్క చోట కొంగలు అని చెబుతూ ఉండేవారు. ఈ కొంగలు ఎవరండి అని అంటే ఆమిషగ్రహణమునందలి ఏకాగ్రత చిత్తత. ఆమిషగ్రహణం అంటే కొంగ ఏం చేస్తుంది అని అంటే ఒక చెరువు దగ్గరకు వచ్చి ఒంటికాలు మీద తపస్సు చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఇది ఏకాగ్రత. ఎక్కడ ఉంటుంది దీనికి?
ఆ ఏకాగ్రత దేని మీద అని అంటే ఆ నీళ్ళల్లో ఏదైనా ఒక చాక కనపడి చాప ఆ పిల్ల కనపడితే టక్కున కొట్టేస్తుంది ఇక దాన్ని తప్పుకోలేవు ఏయి కూడా అదిగో అలా ఏకాగ్రత కలిగినటువంటి వారట వీరు ఎవరు కొంగలు పైగా రెక్కలు తెల్లగా ఉంటాయి కనుక ఏ విధమైనటువంటి దోషము కూడా లేనివారు దోషం అంటే ఏంటి ప్రకృతి విషయమే దోషం అంటే ఏదో ఇతరత్ర కాదు అస్మరేతు పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరస్సు చెహి అని కూడా అంటూ ఉంటారు అంటే స్నానం చేయటానికి వీలుగానప్పుడు కానీ శుచి శుభ్రత కావాలి అనుకునేటప్పుడు పుండరీకాక్ష 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 అని నీళ్లు చల్లుకుంటే స్నానం చేసినట్లే అయిపోతుందట వారికి ఆ బాహ్య శుచి అంతఃశుచి కూడా లోపల కూడా ఉండాలి శుచి అని అంటే ఊరికే ఏదో కాకి మునిగినట్టు నీళ్ళలో మునగటం మాత్రమే పై మునుగటే అయితే కాకి కూడా మోక్షమే అంటారు పుణ్యమే అంటారు అలా కాదు లోపల కూడా ఉండాలి ఆ శుచిత్వము ఈ శుచి అనేటటువంటిది ఎంత ఉండాలి అని అంటే శుచి అంటే అసలు అగ్నికి కూడా ఒక పేరు అగ్నిని అంటుకుంటే ఏం చేస్తుందండి అగ్ని అగ్ని ఏమైనా ఆరిపోతుందా మన్న కాల్చేస్తుంది అలాగే ఎవరైనా అంటుకుంటే వీళ్ళ శుచి మడి పోయేటట్లు ఉండకూడదు ఎదుట వారి కల్మషములను కూడా పోగొట్టేటట్లు ఉండాలి ఈ శుచి అని అంటే కనుక అలాంటి వారు ఎవరండి అని అంటే ఆ నిరంతర భగవత్ స్మరణ చేత బాహ్య అభ్యంతరముల యందు కూడా పరిశుద్ధులై ఉన్నటువంటి వారు అభిభూయమాన వ్యసనైర్హి యథా అధోక్షజ చేతస అధోక్షజ చేతసులు ఆ ఇంద్రియములను అలా క్రిందుపరచినటువంటి ఆ సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ స్వామిని మనస్సులో ఉంచుకున్నటువంటి వారు ఆయన మనసులో ఉన్నటువంటి వారు ఎన్ని వ్యసనములు వచ్చినా సరే వారు చలించరట అదిగో అటువంటి వారు సుమా అలాంటి వారు ఎవరు ఆది వ్యాధులు పైబడుతున్నా కూడా ఆది అనంటే మానసికమైనటువంటి బాధలు వ్యాధి అనంటే శారీరకమైన బాధలు వీటితో కుంగిపోతూ ఉంటారు చాలామంది ఏమిటిది నాకు దేవుడు ఎప్పుడు తీసేస్తాడు వీటిని నాకే పెడుతున్నాడే ఎవరూ లేనట్టు ఈ నొప్పి ఆ నొప్పి అసలు ఇక్కడ అక్కడ అని అంటే అక్కడెక్కడ అని కాదు వెనకటికి ఒకటి చెప్తూ ఉండేవారు అని చెప్పేవాళ్ళు మా ప్రాంతంలోనే అనుకోండి ఇది ఏంటంటే కాళ్ళు సలసల ఏదో చెవులు గులగుల తిమ్మిర్లు చేతులు తిమ్మిర్లు కళ్ళు మంటలు దురదలు ఈ రకంగా చెబుతూ ఉండేవాడట అది ఎక్కడ చూసినా రోగమే ఇక కదిపిన బాగున్నామని ఎవరిని అడిగితే ఇదే వరుసంతా ఎత్తుకోవటమే అన్ని రోగాలే రోగాల పుట్ట రోగాల భూయిష్టం ఏమిటిది ఈ శరీరానికి వస్తూ ఉంటాయి భరించలేనిదైతే ఎవరు భరించలేరు ఔషధములు కూడా ఉన్నాయి లేదా భగవన్ నామమే అసలు దివ్య ఔషధం అంతేకాక మనస్సులో ఉంటాయి ఇక ఈ పైన ఏమీ లేకపోయినా పైన ఎంత చెప్పినా ఈ మనస్సులో తనకి తన వాళ్ళందరికీ తరతరాలకి తరగినటువంటి ధనం ఉండాలి అలాగే అంతస్తులు ఉండాలి ఆరోగ్యాలు ఉండాలి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఈ చుట్టేసుకొచ్చి అందరూ బాగుండాలి ఇట్లాంటి వాటితో పడి ఉంటారట కొందరు అదిగో అలాంటివి ఏవీ ఉండకూడదు సుమా వీటికి చెలించకూడదు వచ్చినా సరే అలా ఎవరు ఉండే ఇట్లా ఉండేవాళ్ళు పరమాత్మ యందు అలా ఎవరు ఉంటారంటే కులశేఖర పెరుమాళ్ కులశేఖర పెరుమాళ్ళట ఆయనకి ఏది లెక్కలో ఉండేది కాదు ఆయన ఆ భాగవతుల కోసం మనం చెప్పుకున్నాం కదా భాగవతులు దొంగతనం చెయ్యరు అని చెప్పి ఆ కృష్ణ సర్పం ఉన్నటువంటి కుండలో చేయి పెట్టి ప్రతిజ్ఞ చేశాడు ఆయన అంతటి శుచిమంతుడు ఆయన నిర్దోషి ఆయన అటువంటి స్థితిని సంపాదించుకున్నటువంటి వారు కొంగలు అని చెప్పబడుతూ ఉన్నారట ఇక మేఘములు అని చెబుతూ ఉంటాడు ఒక్కొక్క చోట మరి మేఘములు ఎవరిని గురించి చెప్పినట్టండి అని అంటే భగవద్గుణామృత సాగరమునందు మునిగి తేలిన వారు తిరుమాల్ శీర్ కడలయ్యుల్ పొదింద సిందనయ్యే
తిరుమాల్ పరమాత్మ అనేటటువంటి కడల్ ఆ సముద్రమునందు అది ఎటువంటిదంటే శీర్ కడల్ గుణములు అనేటటువంటిదట ఆ సముద్రం చిందనయేన్ ఎప్పుడు చింతించుచూ ఉండేవారు ఆ కళ్యాణ గుణ సముద్రమునందు మునికి ఎప్పుడు కూడా చింతించుతూ అంటే చింతన మనస్సు చేత ఆలోచన చేస్తూ ఉండేవారు వారి యొక్క గుణములను పరమాత్మ గుణములను మరి వీరెవరండి అంటే ముదలాళ్ళ వారులు తిరుమలి శయ్యాళ్ళ వారులు ముదలాళ్ళ వారులు ముగ్గురు పొయ్యాళ్ళ వారు పూదత్తాళ్ళ వారు పేయాళ్ళ వారు తిరుమలి శయ్యాళ్ళ వారు భక్తిసారులు ఈ నలుగురు కూడా కలిసి కొండగుహలో కూర్చొని కొన్ని వందల సంవత్సరాలు చెప్పుకునేవారు భగవద్ విషయాన్ని అని మనకు అక్కడ చరిత్రలు చెబుతూ ఉంటారు బయట అయితే మరి అందరూ వచ్చి చెడగొడతారుగా చదువుకునేవాడిని చదువుకోనీరు ఆ గుణానుభవం చేసుకునేవాడిని చేసుకోనీరు ఇలా ఉంటుంది బయట అయితే అందుకని కొండగుహలోకి వెళ్ళిపోయారు వారు అటువంటి మహాపురుషులు సుమా అంతేకాక ఈ మేఘములలో మరలా వర్షించే మేఘములు కొన్ని ఉన్నాయట మేఘముల్లో వారికి వారు అనుభవించారు వర్షించే మేఘం అంటే లోకానికి ఉపయోగపడేది ఇదెవరండు అని అంటే తిరుమంగయ్యాళ్ళ వారు రామానుజుల వారు అనట వర్షించే మేఘాలు అంటే తిరుమంగయ్యాళ్ళ వారు మొత్తం తిరిగారు దేశమంతా తిరిగి ఆ భగవంతుని యొక్క ఎక్కడంటే బదరి వరకు వెళ్ళారు ఆయన ఆ బదరికాశ్రమంలో నారాయణుడిని స్తోత్రం చేస్తారు అక్కడికి వెళ్ళి ఆ నారాయణ తిరుమంత్రము ఆయనే ఉపదేశం చేశారు కనుక ఆ మంత్రాన్ని ఉపదేశం చేసిన ప్రదేశానికి వెళ్ళి ఆ బదరీనాథుడిని సేవించి వచ్చారు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జనాలకు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు వచ్చేటప్పుడు జనాలకు చెప్పుకుంటూ వచ్చారు ఆయన దయతో వర్షించే మేఘములాగా మేఘం అంతటా వర్షిస్తూ ఉంటుంది ఇక్కడ పుణ్యాత్ములు ఉన్నారు ఇక్కడే కురుద్దాం అక్కడ పాపాత్ములు ఉన్నారు అక్కడ కురవద్దు అని అనుకోదట మేఘం కానీ లోకానికి తెలియక ఏమనుకుంటారు ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు వాన పడుతుంది ఇక్కడ చుక్కబడతలేదంటే ఎవడో దరిద్రుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు ఇది లోకములు అనుకోవటమే కానీ మేఘానికి అది లేదు మెరకా పల్లాలు తెలియదు మొత్తం కురిసేస్తూ ఉంటుంది మేఘం అలా వర్షించినటువంటి మహాపురుషుడు ఆయన భూమండలం అంతా తిరిగి వర్షించిన వాడు అలాగే భగవద్ రామానుజుల వారు ఈయన ఒక కాలమేఘము ఈ భగవద్ రామానుజుల వారు కూడా మొత్తం తిరిగి వర్షించారు మొత్తం భూమి అంతా కూడా తిరిగారు ఆయన అంతా తిరిగి మొత్తం అందరికీ కూడా ఆ తిరుమంత్రార్థం తిరుమంత్రము తిరుమంత్రార్థము కూడా ఆ గోష్ఠీపూర్ణుల వారి వద్ద విని అక్కడే ఆ ఊరిలోనే ఆ గోపురం ఎక్కి అందరికీ కూడా చెప్పాడు ఆయన 18 సార్లు తిరిగి శ్రమపడి శ్రీరంగము నుండి అక్కడికి కాళ్ళు అరిగేలాగా కాళ్ళు నొప్పులు పుట్టేలాగా శ్రమపడి తిరిగి తీసుకున్నారు ఆయన దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పి పంపిస్తూ ఉండేవాడు ఆయన ఒక బోధ చేసేవాడు 18 వార్తలు అంటారు వాటిని ఆయన చెప్పినవి ఉన్నాయి వార్తామాల అని ఒక పుస్తకం తెలుగులోనే ఉంది ఈ ఆళ్ళవారులు ఆచార్య పురుషులు వారు చెప్పినటువంటి ఎన్నెన్ని విషయములు ఉన్నావో అవన్నీ కూడా వాటిలో ఉన్నాయి వాటిల్లో పాపం కొంతవరకు తెచ్చుకుంటారు కొందరు ఏదో వారికి సరిపోయాయి అక్కడ అన్నిటిలోనూ కూడా సంసారమును గడ్డిపరకగా చూడండి పరమాత్మనే మనస్సునందు ధ్యానించండి ఇలా చెబుతూ ఉన్న ఎక్కువ విషయాలు ఇవన్నీ వీటిని మాత్రం బయటికి చెప్పరు ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు దీనికి ఎవరితోనూ పని లేదు చక్కగా తెలుగులో ఉంది ఈ పుస్తకం చదువుకోండి హాయిగా తెలుస్తూ ఉంటాయి విషయాలు ఏమిటో అలా 18 వార్తలు అక్కడ ఉన్నాయి 18 సార్లు తిప్పుకుని ఆయన ఏం చెప్పారంటే ఊరికే పంపించేవారు కాదు వెళ్ళినా ప్రతిసారి ఒక్కొక్క విషయాన్ని బోధిస్తూ దీన్ని అర్థం చేసుకురా అంటూ ఉండేవాడు ఆయన ఒక సంగతి చెప్పటము దీన్ని అర్థం చేసుకురామంటే ఆచరణలో కూడా చూడు ఇది ఎట్లా ఉంటుందో ఆ వెళ్ళటము మరల రావటము ఇలా తిరిగేవాడు ఆయన మరి అంత శ్రమపడి తిరిగేటప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా చేయించుకున్నాడు ఎవరికి చెప్పను అని ఆయన పాదములంటి ప్రతిజ్ఞ చేశాడు ఇలా నీకు సేవ చేసినటువంటి వారికి చెప్పు వీడు పర్వాలేదు ఎవడికి పడితే వాడికి చెప్పడు పరమాత్మ మంత్రములన్నింటినీ రహస్యముగా ఉంచుతాడు అనుకున్న వాళ్ళకి చెప్పు అన్నారట ఆయన చెప్పి అలా కాని చెయ్యకపోతే చెప్పిన వాడికి నరకం
విన్నవాడికి మోక్షం అని చెప్పాడంట ఆయన. అప్పటి వరకు అసలు ఎలా వస్తున్నాయండి మంత్రాలన్నీని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మాత్రమే చెబుతూ ఉండేవారు. ఈ తిరువాయుమలి ఈ ప్రబంధాలు ఉన్నాయనుకోండి, ఇవందరూ పాడుకునేవాళ్ళు వాళ్ళకి మా దే మాతృభాషలోనే కదా, తమిళులందరికీ మాతృభాష. ఆ తిరుమంత్ర అర్థం వచ్చేటప్పటికి ఆ తిరుమంత్రము అంటే నారాయణ అష్టాక్షరి అక్షరాలైతే ఎనిమిదే, కానీ దీనిలో అర్థం ఎంత ఉన్నది, ఇది మొత్తమంతా కూడా ఈ ప్రపంచంలో తెలుసుకోతగినటువంటివి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ అష్టాక్షరి మహామంత్రంలోకి మంత్రార్థంగా చెప్పారు పరాశర భట్టరు వారు, ఒక 8 శ్లోకాలు చెప్పారు అప్పుడు. అలాగే తిరియవాచ్యాంబిళ్ళ అనేటటువంటి ఒక స్వామి పరందపడి అనే పేరుతో తమిళంలో రాశారు, అలాగే ముముక్షుప్పడి అనే పేరుతో పిళ్ళలోకాచార్యులు వారు ఒకటి రాసి యాదృచ్ఛికపడి అని ఒకటి, అలాగే శ్రీ ఈ తిరుమంత్రార్థానికి ఒకటి, చరమ శ్లోకానికి ఒకటి, ద్వయమంత్రానికి ఒకటి విడివిడిగా రాసి ఆయన 18 రహస్యాలని చెప్పిన వాటిలో చాలా వరకు వీటి కోసమే రాశారు. మంత్రార్థాలని తెలియచేయటానికి రహస్య గ్రంథములు అని పేరు. దీనినే రహస్య వేదాంతము అని కూడా అంటారు. మనకి ఇక్కడ ఉభయ వేదాంతాలు ఉన్నాయి, అంటే ఈ భగవద్ విషయము దాని వ్యాఖ్యానాలు కలిసి తమిళ వేదాంతమని, అలాగే భగవద్ రామానుజుల వారు బ్రహ్మసూత్రములకు రాసినటువంటి శ్రీభాష్యానికి సంస్కృత వేదాంతమని, ఇంకా వాటి కొన్ని కలిపి ఇప్పుడు వాడుతున్నారనుకోండి 2 వేదాంతాలు. అలాగే ఇది ఒక రహస్య వేదాంతం అనేది కూడా ఉన్నది, పిల్లలోకాచార్యులు వారు రాసినటువంటి 18 గ్రంథాలు. అదే రహస్య ఆమ్రాయము అని అంటారు దీన్ని, రహస్య ఆమ్రాయము అని కూడా అంటారు. అలా ఆ మంత్రాన్ని మంత్రార్థాన్ని వినిపించుకొని వెంటనే అక్కడ చెప్పేశాడు గోపురం ఎక్కేసి. చెప్పగానే చాలామంది పరిగెత్తుకెళ్ళి చెప్పారు. మంచినైతే ఎవరు చెప్పరు, కానీ ఎక్కబడవటానికి ఈయన తిట్టించాలని, ఇదిగో ఏమయ్యో నువ్వు చెప్పావే ఆ మంత్రం, ఆ మొత్తానికి వెదజల్లేసాడు అక్కడ. ఎన్నో ఆ ఉత్సవం జరుగుతుందట అక్కడ, ఇది అదే అని లేదు. ఆ రోజుల్లో వాడుకునే కులాలు ఏది, గవర్నమెంట్ లెక్కల్లో వాడుకుంటాము, లోకంలో వాడుకుంటాము మనము, ఎంత కాదన్నా వాడుకలు పోయి సావు కదా. అందరూ ఎవరన్నా నీవెవరు అనగానే ఇక పేర్లు చెప్పడం, చాలామంది ఉన్నారు ఆ కులాన్ని తెలుసుకోవటానికి చచ్చిపోతారు. అసలు నా అనుభవం నేను చూశాను, ఈ ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకొని ఇలాగే నేను ఉంటే అమ్మో గిలగిల్లాడిపోయేవాళ్ళు, అసలు నా కులం ఏంటో తెలియాలి అని తెలుసుకోవాలి అని. సామాన్యులు కాదండి. ఒకసారి ఈ వ్యాఖ్యానాలు కూడా చెప్పేటప్పుడు వినేటప్పుడు అంతా చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. ఈ వినేటప్పుడు అసలు అబ్బో అసలు ఎంతెంత గొప్ప గొప్ప విషయాలు, ఈ సంప్రదాయ విషయాలు అతి సులువుగా పండువలసి చేతిలో పెట్టినట్టు చెప్పేస్తున్నాడు, తెలుసుకోవాలని బాధ. అలాగే నేను చదివే పుస్తకాలు ఏమిటో తెలుసుకోవాలని కొంత బాధ. ఆ పెదముత్తివిలో తిరుప్పావై చెప్పమనేవారు ఆ స్వామివారు, ఉద్యోగం చేస్తూనే రాత్రులు కదా అది చెప్పేది, ఆ రాత్రికి చెప్పడానికి వచ్చేవాడిని, స్కూల్ అవగానే వచ్చేసేవాడిని, చెప్పేవాడిని, అక్కడ పడుకునేవాడిని, మళ్ళీ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. సెలవులు పెట్టడం కుదరదుగా, నేను ఏ పుస్తకం చదివి చెబుతున్నానో, ఈ చెప్పే విషయాలన్నీ ఏమున్నాయో అని చూడాలని తాపత్రయపడేవాళ్ళు రాత్రిపూట పడుకున్నప్పుడు. నేను పడుకున్నప్పుడు ఆ పక్కకు వచ్చి నా బ్యాగ్ ఏదైనా ఉంటే దాన్ని తీర్చొత్తుండేవాళ్ళు. ఏంటండి అనంటే, మీరు ఏ పుస్తకం సాయిస్తున్నారోనని, పుస్తకం సాయించటం, ఏ పుస్తకం చదివి సాయిస్తున్నారు. ఎందుకనంటే నేను 30 పాసురాలని ఎప్పుడూ కూడా పుస్తకం పట్టుకొని చదివి చెప్పటం లేదు అసలు. ఆ 30 పాసురాలు కంఠస్థం చేసేసి, ప్రతిపదార్థాలు కంఠస్థం చేసేసి, వ్యాఖ్యాన విషయాలను కూడా ధారణ చేసేసి చెబుతూ ఉంటా. పుస్తకం మాత్రం ఉంటుంది ఆరాయిరప్పడి, అది ఎప్పుడు దగ్గర ఉంటుంది. మా గురుదేవులు కూడా మాకు సంస్కృతం చెప్పినటువంటి మహాపురుషులు కవిభట్టారక దాశరథి సూరి స్వామివారు, వారు కూడా ఆరాయిరప్పటి మొత్తం చదివి మొత్తం చెబుతూ ఉండేవారు. మొత్తం చదివి చెప్పేవారు ఆయన. చివరికి వెళ్ళేటప్పటికి ఒక్కొక్క రోజున 2 కూడా అయిపోతూ ఉండేది, గిలగిల్లాడిపోతూ ఉండేవాళ్ళు వినేవాళ్ళు. అది బురకెక్కాలుగా. వారికేమో ఎలా ఉండేది అని అంటే అది ఒక మహా ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉండేది.
అటువంటి స్థితులు విన్నాను. వారి దగ్గరే ఉండే ఈ రెండు పుస్తకాలు మూవాయిరప్పడి ఆరాయిరప్పడి రెండు కందాడై శేషాచార్య స్వామి తెలుగు అనువాదం చేశాడు. వాటికి చాలామంది అయి చదువుకున్న వాళ్ళేనండి ఎన్ని కబుర్లు చెప్పినా. అయితే నాకు ఉన్నటువంటి ఆ తాపత్రయమో అనండి, లేకపోతే దాని మీద అభిలాష అనండి, ఆశ అనండి, అప్పుడు ఆ కాలంలో పుస్తకాలు దొరికేవి కాదు. మరి ఏం చేయాలి అని అంటే మా గురువుగారితో స్వామివారితో అన్న, స్వామి ఈ పుస్తకాలు కొంచెం శిథిలమై ఉన్నాయండి, బైండ్ చేయించుకుని తీసుకొచ్చి తమకు అప్పచెబుతానంటే సరే చేయించుకురా అన్నారు. అదేది అయిపోయిన తర్వాత ఇచ్చారు. మళ్ళీ సంవత్సరానికి కదా ఇక కావాల్సింది. ఈలోపు నేను చేసిన పని ఏమిటంటే ఈ మువ్వాయిరప్పడిని ఆ పాసురాలు మొత్తము ప్రతి పదార్థంతో సహా మువ్వాయిరప్పడి వ్యాఖ్యానంతో సహా తెలుగు రాసుకోలేదు. అప్పటికి నాకు ఆ తమిళం అనేది తెలియకపోయినా కూడా అదొక ఆనందం ఏమిటంటే అలా చదవాలి, అదే చదివి చెప్పాలి. దేహాత్మాభిమానిగళుక్కుం ఆత్మస్వరూపం కైవందిరుక్కుం ఋషిగళుక్కుం పర్వత పరమాణు ఒట్టై వాసిపోరుం ఋషిగళుక్కుం ఆజవారుగళుక్కుం అత్తనై వాసిపోరుం ఆజవారుగళుక్కుం పెరియాజవానుక్కుం అత్తనై వాసిపోరుం పెరియాజవానుక్కుం ఆండాళుక్కుం అత్తనై వాసిపోరుం అని వారు చదువుతూ ఉంటే అసలు అది ఎక్కడికో వెళ్ళిపోయేది మనసు. మనం కూడా ఇలా చదవాలని అది రాసుకున్నానండి. నేను మొట్టమొదట్లోనే ఎప్పుడూ రాసుకున్నాను. అయితే ఏమైందనంటే ఆ అమ్మను నేను నమ్ముకున్న నన్ను కరుణించింది ఆ తల్లి. వ్యర్థంగా పోలా అది. సరే తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, ఆ గురుదేవులు ఆ నరసాపురంలో ఈ తిరుప్పావై చెప్పడానికి వెళ్ళారు. అప్పుడు ఈ వేకనూరు గ్రామం ఉంది కదా, ఈ వేకనూరు గ్రామంలో ఈ గురుదేవులు శిష్యులు ఉన్నారు. ఇంకా చాలామంది గురువులు, వారికి మద్రాసు గురువు గారు ఒక ఆయన, ఆ కాంచీపురం గురువు గారు ఒక ఆయన, ఇంకా ఇలా చాలామంది గురువుల దగ్గర ఎంతమంది వైష్ణవ స్వాములు ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారో అందరి దగ్గర ఆయన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక పార్టీ, వీళ్ళు ఒక పార్టీ. ఇదండి ఇప్పుడు కూడా చూడండి, మనకి మొన్న నిన్న ఎవరో పోస్టులు పెట్టారు ఇక్కడ, ఇది చూస్తూనే ఉంటా నేను. ప్రపంచం ఎలా ఉందో చూడాలి. 18 కోట్ల ముస్లింలకి, 7 కోట్ల క్రైస్తవులకి ఈ 22 రాజకీయ పార్టీలు ఒకటై వాళ్ళు మైనారిటీ అని ఏదో అని వాళ్ళ తరపున ఉంటారట. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ తరపున వీళ్ళు తిరగబడటానికి రెడీ అన్నమాట ఈ పార్టీలన్నీ. ఇక మన 130 కోట్లు అంటారు సుమారుగా. ఈ 100 కోట్ల మొత్తానికి ఉన్నది ఎవరండి అని అంటే ఒక మోడీ. ఈ 100 కోట్ల ఈ ఈ మందికి అంటే హిందువులకి మంది అని ఎందుకంటున్నారంటే ఒక ఐకమత్యం ఉండి సాగదు కనుక వీళ్ళల్లో వీళ్ళల్లో వీళ్ళు తిట్టుకుంటారు. ఇది ఆంధ్ర పేతల తట్టలాగా. ఆ పేతలకి ఒకడు ఎగుమతి చేసేవాడు, ఆ పైన మూతలకు కట్టి ఎగుమతి చేస్తున్నాడంటే ఒకదానికి కట్టలేదట. ఇదేమిటయ్యానంటే ఇది ఆంధ్ర పేతలండి అన్నాడంట. అదేమిటి ఆంధ్ర పీతలు అయితే అవసరం లేదంటే, ఏం అవసరం లేదండి, పైకి ఏదైనా ఎక్కుతూ ఉంటే 4 దాన్ని కింద పడేస్తాయి, పొరపాటును కూడా పైన మూత అవసరం లేదన్నాడట. అలాగే మన వాళ్ళందరూ కూడా కనీసం ఈ కులాలు మతాలు లోపల కొట్టుకు సత్తే కొట్టుకు సచ్చారు, పైకి వచ్చి ఏకత్రాటిని నిలిచి ఉంటే అసలు వీళ్ళు ఏమైనా చేయగలరా? లేదది ఐకమత్యం లేదు. అదిగో అలా ఆ 22 పార్టీలు ఏకమైనట్టు ఆ వేకనూరులో ఉన్న అన్ని పార్టీలు ఏకమై ఈ వీళ్ళని మీకు అసలు పాసురం చదివే వాళ్ళు కూడా లేరు, మీ గతి ఏమిటి, మీ గురువుగారు ఎక్కడన్నా వచ్చి అక్కడ ఆ ప్రాంతాల్లో చదువుతుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళు గోలుండేది కాదు. ఆ నరసాపురం వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఎవరు దొరకలా. అరే ఒక ఆయన నామన బసవయ్య గారు అనుకుంటా, ఆయన రోడ్డు మీద ఎక్కడ ఎదురు పెడితే ఆయన నన్ను అడిగాడు, ఏమంటే మీరు తిరుప్పావి చదువుతారా అన్నాడు. చదువుతానండి అన్న. పాసురం చదవగలరా అన్నాడు. మరి ఇంకేంటయ్యా తిరుప్పావి చదవటం అంటే, ఏం లేదు ఇలా వచ్చింది మా ఊరు వచ్చి చదువుతారా అన్నాడు. పాసురం ఏంటి, నేను ప్రవచనమే చేస్తానన్న, కావాల్సిందేముంది రమ్మన్నాడు. వెళ్ళాను, ఆ ప్రవచనం చేశాను. చెబుతూ ఉంటే నేను తమిళం చదివి చెబుతూ ఉంటే తలలు తిరిగిపోయినాయి వాళ్ళకి. అయితే చదివేది తమిళమే కానీ చెప్పేది తెలిసేటట్లుగా చెప్పేవాడినిగా. అప్పటికి తమిళం తెలియకపోయినా నాకు బాగా ఈ రామాయణంలోను భాగవతంలోని కథలు వాటి దళములు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. చైత్రశ్రీమాన్ అయం మా సహా పుణ్య పుష్పిత కారణ అంటూ వస్తూ ఉంటుంది. అక్కడ రామ పట్టాభిషేకానికి ఇక్కడ రాముడు సిద్ధపడితే ప్రకృతి కూడా సిద్ధపడింది అంటూ చెబుతూ ఉంటాడు ఆయన. ఆ పట్టాభిషేక ఘట్టం చెప్పేస్తాం.
వీటిలో వరుసగా రామాయణం వస్తూ ఉంటుంది, కథలు వస్తూ ఉంటాయి. హాయిగా వింటూ ఉండేవాళ్ళు. అక్కడ కూర్చొని మద్రాసు నుంచి వచ్చేవారట స్వామి. ఒక ఆయన చెబుతూ ఉంటే ఆ వైష్ణవ స్వామి, వాళ్ళందరూ కూడా ఆయన గంటకు ఒక మాట చెబుతుంటాడు. పాపం తమిళం ఎక్కువ, తమిళ పదాలు వాడుతూ ఉంటారు. ఏటి తిరుమాళిగ, తిరువుళ్ళము, ఇవి పదాలు ఎక్కువ అన్నమాట. ఇవేమీ అర్థమయ్యేవి కాదు, కాకపోయినా మొండిగా కూర్చునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆ మతాల్లో ఏమీ లేకపోయినా అట్లా ఏముంది సావుద ఆ మతాలు, ఇతరులను చంపైనా సరే నీ మతాన్ని పెంచుకో అని చెప్పేటటువంటి మతాలు అవి. పరమ దరిద్రమైనటువంటి విషయాలు అబ్బో వాళ్ళక యూట్యూబ్లో కానీ వాటిలో కానీ ఏమేమి చెబుతూ ఉంటారు. సంస్కృతంలో కూడా, వేదాల్లో కూడా మా మతాలు ఉన్నాయని చెబుతున్నారంటే మన వాళ్ళు కూడా లొట్లేసుకుంటూ దౌర్భాగ్యంగా వింటారు. అక్కడ కూర్చొని కూడా వినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసావదు, వీళ్ళు కూడా చదువుకుంటేగా ఏనాడన్నా ఊరికే పేరుకి ఏదైనా వచ్చి పార్టీల కోసమై వచ్చి మా మతం గొప్పది మా మతం గొప్పదని ఆడవటమే కానీ భగవద్గీతలో ఏముందో తెలుసా, ఉపనిషత్తుల్లో ఏముందో తెలుసా, రామాయణంలో ఏముందో తెలుసా? వీళ్ళే పెట్టుకుంటూ ఉంటారు రావణాసురుడు మంచాడని, విభీషణుడు అక్కడికి వెళ్ళకూడదని. ఏమైతే మాత్రం అన్నదమ్ములు కలిసి ఉండాలి. కానీ ఈ రకంగా మన వాళ్ళు అన్నమాట ఇట్లాంటి వాళ్ళు. అక్కడ ఏమీ లేదు, వాళ్ళేమో కొట్టుకుపోతూ ఉంటారు. అలాగే అక్కడ ఏమీ లేదు కనుక పాపం చెవి ఒగ్గి ఇటు ఇంటూ ఉండేవాళ్ళు. ఆ రోజులలోనే ఒక పెద్ద ఆయన ఒక పల్లంలో కూర్చుని ఇంటుండేవాడు. నేను వచ్చే దారిలో సైకిల్ వేసుకుని వస్తూ ఉంటే అది ఒక మురుగు కాలం అనుకుంటుంది, ఎండిపోయింది. అక్కడ కూర్చుని కింద కూర్చుని ఇంటుండేవాడు. ఒక ఏదో ముసుగేసుకుని, ఎందుకోసం అంటే ఆయన కూడా ఊర్లో చెబుతాడంట ఆ భాగవతులకి, ఈయన కూడా పురాణాలు చెబుతాడట. అక్కడ ఆ వాసుదాసు గారి మందరం అని ఒకటి ఉంటుంది, అది చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే గొప్పదే అది, కానీ దాంట్లో సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలు అన్నీ తెలుగులో రాశాడు మహానుభావుడు, చాలా గొప్పది అది. కానీ వీళ్ళకి ఏం తెలుసు అంటే ఆ విషయాలు తెలియవు. అక్కడక్కడ ఏదైనా ఏమేమి తినకూడదు వచ్చినప్పుడు గోంగూర తినకూడదు, ఎందుకనంటే కోడికాలు ఆకారంలో ఉంటుంది. మునక్కాయ తినకూడదు, అలాగే ఏదో సొల్లు బీరకాయ తినకూడదు, సొరకాయ తినకూడదు. ఇవండి రామాయణంలో వీళ్ళు నేర్చుకున్న విషయాలు. ఎంతటి గనులు అనుకున్నారు, చెప్పే మహాపురుషులు ఎంతటి ఎంతటి వాళ్ళు ఉన్నారు. అదిగో వాళ్ళకి చెబుతాడు కనుక పాపం ఆయన, వాళ్ళు ఎవరన్నా ఆ దారి వెంట వెళ్తే సోత్తారేమయ్యిందని ఓ పంచ ఒకటి ముసుగేసుకుని కప్పుకు కూర్చుని ఉండేవాడు. నేను 4 రోజులు విన్న తర్వాత, ఆ తర్వాత ఒకరోజు నాకు కనపడ్డాడు, ఆ ముసుగు తీసేసి వచ్చాడు. అయ్యాయ్యా నీకు దండం పెట్టకూడదు, పగడకూడదు, కానీ నువ్వు చాలా చిన్నాడు అంటూనే, ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు నాయన, నేను కాంచీపురం ఆ అనంగరాచార్య స్వామి వారి దగ్గర కూడా విన్నాను, ఏమిటో అక్కడ కూడా వినపడినటువంటి విషయాలు చెబుతూ ఉన్నావు దీంట్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన. అలాగే పెదముత్తీవులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా, మేము విన్నామండి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చెబుతూ ఉండగా, విశాఖపట్నంలో విన్నాం, కాంచీపురంలో విన్నాం, బెంగళూరులో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, కానీ ఈ సమన్వయం ఏమిటి అసలు, ఇదేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ ఎందుకోసం అని అంటే అమ్మ నన్ను ఎంత అనుగ్రహించింది అనే విషయం చెప్పాలి అని ఇక్కడ మొదలు పెట్టాను. ఆ అనుగ్రహము అలా రాసుకున్నాను కనుక, ఆ తిరుప్పావైని ఎలా రాసుకున్నాను, నేను శ్రమపడ్డాను, కంఠస్థం చేసుకున్నాను. ఆ తరువాత టీటీడీ వాళ్ళు చెప్పటానికి ఈ ప్రవచనకర్తలను ఆహ్వానిస్తూ ఉన్నారు. అది నాకేం తెలియదు. ఈ తిరుప్పావై ప్రబంధానికి 10,000 ఇస్తాము అని పేపర్లో వేశారట వాళ్ళు. దేవాలయానికి 10,000 అంటే మా నాగాయలంకలో, నాగాయలంకలో ఉన్న అక్కడ ఒక ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్త శివరామయ్య గారు అని ఒక ఆయన, ఆయన అప్లికేషన్ పెట్టాడట మా గుడికి కావాలి అని. అయితే ఆయన ఏమనుకున్నాడు, గుడికి ఇస్తారు డబ్బులు అనుకున్నాడు ఈ 10,000. సరే ఈ ప్రవచనకర్తకి ఇస్తారు దానికి తెలియదు. అప్పుడు విజయవాడ నుండి ఈ ధర్మప్రచార పరిషత్తు కార్యదర్శి ఉండేవారు ఒక ఆయన, నన్ను ఉపన్యాసాలు పిలుస్తుంటే వెళ్ళేవాడిని. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వృషాధిపతి గారు నాగలంకలో వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుప్పావై చెబుతారా మీరు అన్నాడు ఆయన.
ఇదేంటండి తిరుప్పావి చెప్పటారా మీరు అంటారా అక్కడ ఎవరుంటారు అసలు వినేవాళ్ళు పైగా నేను ఉద్యోగంలో ఉన్నాను నెల రోజులు అయ్యా ఇవన్నీ నాకొద్దు మీరు చెబుతాము అని అంటే 10,000 ఇస్తారు టీటీడీ వాళ్ళు అయితే చెబుతానన్నా మరి 10,000 కదా సామాన్యమా నాకు ఆశ ఉంది ఈ డబ్బులన్నీ ఎందుకండి అంటే పుస్తకాలు కొనుక్కోవడానికి పప్పు ఉప్పులో పులుసులు కాదండి నేను ఎన్ని లక్షల రూపాయల పుస్తకాలు కొన్నానో చూస్తే అర్థమవుతుంది ఇంత చెప్పకపోతే ఇక్కడికి ఆ విభావానుభావ సాత్విక వ్యభిచారి భావ సామగ్రి సముల్లాసిత స్థాయి భావం రాదు ఇప్పుడు స్థాయి భావం వస్తుంది ఎవరికైనా వినేవాళ్ళకి ఇక ఇప్పుడు వినండి ఒక పాసురాన్ని చదివి దానికి అర్థం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సహజంగా వాళ్ళు అలా నేను ఒక పాసురాన్ని చదివి చెప్పేటప్పుడు తీసుకున్నాను ఒకటి దాంట్లో పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్ అంటూ వచ్చింది ఒక పాసురం అదే నేను చదివాను అక్కడ ఆ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని చెప్పేటప్పుడు చెప్పాను ఇక్కడ అమ్మ పుట్టలో పడుకొని ఉన్నటువంటి చుట్ట చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి పాము తల వంటి విశాలమైన నితంబము కలదానా అన్నదామి పునమయిలే అడవి నెమలి వంటి కేశపాశము విప్పినటువంటి పురువిప్పిన ఆ కేశపాశం ఉంటుంది పించము వంటి ఆ వెంట్రుకలు కలదానా అన్నది ఏమిటి ఈ రెండు ఇక్కడ చెప్పటం అద్భుతమైనటువంటి ఉపమానాలు అద్భుతమైన ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇలా నితంబానికి ఇది వాడలా ఇంకా ఆ జుట్టుకి కూడా అలా వాడల ఈ ఒక్కచోట ఉన్న ఈ రెండు ఏమిటివి అంటే వినండి జాగ్రత్తగా దయచేసి ఇట్లా అంటున్నారని మీరు బాధపడకండి అని వారికి కూడా చెప్పానప్పుడు ఎందుకోసం ఇవి రెండు ఇక్కడ ఒకే చోట ఉన్నాయంటే బ్రహ్మసూత్రములలో అహికుండలాధికరణం అని ఒకటి ఉన్నది అహికుండలాధికరణం అంటే అహి అంటే పాము కుండలం అంటే చుట్ట చుట్టూ పడుకోవటం దాని మీద చర్చ ఏమిటి అని అంటే ఆ బ్రహ్మసూత్రాలలో చుట్ట చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి పాము తర్వాత పుట్టలో పడుకున్నది బయటికి వచ్చేటప్పుడు సాగి వస్తూ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు పొడవ వస్తుంది కదా ఆ తల ముందుకెళ్ళిపోయి ముడుసుకుపోతుంది పొడవుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమిటండి ఇది ఎవరికి తెలియదు లేకపోతే ఆ ఋషులందరూ ఏమన్నా పుట్టల్లో పొలాలెమడి తిరిగి మరి తెలుసుకున్నారా బ్రహ్మసూత్రాల్లో ఇది ఎందుకండి అంటే ఇది వారు సృష్టి స్థితి లయాలకు చెప్పుకున్నటువంటిది ఇది ఉదాహరణ ఎలా అంటే లయంలో చుట్ట చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి పాము వంటిది లయం అంటే ముడుసుకుపోతుంది తక్కువలోకి వస్తుంది అని అర్థం అది సాగి వెళ్ళేటప్పుడు విస్తరిస్తూ ఉన్నది ఇది సృష్టి అని అర్థం ఇక్కడ ఆయా దర్శనముల్లో ఆ అద్వైతానికి ఈ రామానుజుల వారి మీద వాదముకు వచ్చినటువంటి వారికి ఈ విశిష్టాద్వైతానికి ఉన్న భేదాన్ని చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఈ చుట్ట చుట్టుకుని ఏదైతే ఉందో ఆపామే కదా బయటకు వెళ్తుంది అంటే అప్పుడు పరమాత్మే ఇప్పుడు పరమాత్మే మరి ఇంకా జగత్తు ఏమిటి మిథ్యే కదండి కనుక జగత్తు మిథ్య అని తీసేస్తారు వాళ్ళు ఇక వీళ్ళు అంటారు అలా కాదు అప్పుడు సూక్ష్మ దశలో ఉన్నది ఇప్పుడు స్థూల దశలోకి వచ్చేసింది పొడవుగా అని వీళ్ళు అంటారు అటు సమర్థించుకునే వీలుంటుంది ఇటు సమర్థించుకునే వీలుంటుంది అందుకే ఆ దర్శనాలు ఈనాటికి ఏటికవి సాగుతూనే ఉన్నవి మరి ఇక్కడ అమ్మ చేసిన పని ఏమిటని అంటే దాన్ని ఎలా ఉంచి పునమయిలే అన్నది అంటే నెమలి పురివిప్పిన నెమలి ఈ ఉపమానం ఇక్కడ తీసుకోమన్నది అమ్మ ఇదేమిటి ఇది కూడా ఆ ప్రళయానికి సృష్టికి సంకేతమే ఎలా అంటే ఈ ప్రకృతి కూడా పరమాత్మ శరీరంలో ఒక భాగమే అది ఎలా అంటే లయము చెందేటప్పుడు ఈ భూమి అంతా కూడా ప్రళయకాలంలో నీటిలో కలిసిపోతుందట అంటే అణువులు అన్నమాట ఇవి అణువులు అయిపోతాయి ఇది కనపడదు స్థూలం ఉండదు నీరంతా ఆవిరైపోయి అగ్నిలో అగ్ని అంతా మొత్తం ఆవిరైపోయి ఆకాశంలో అణువులన్నీ సూక్ష్మమైపోయి ఆకాశ వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం మహత్తులో అలా పోయి మహత్తు అక్షరంలో అక్షరము తమస్సులో తమః పరే దేవే ఏకీభవతి అంటుంది ఆ సుబాల అనే ఒక ఉపనిషత్తు ఆ పరమాత్మ యొక్క ఒక రోమకోపం అనుకుందాం మనం ఉదాహరణ చెప్పుకోవటానికి ఏది వెంట్రుక శరీరం మీద రోమములు ఎన్నో ఉంటాయి ఒక రోమకోపము అనుకోండి అంటే వెంట్రుక ఇలా తీస్తే అక్కడ ఒక కొంచెము ఉబ్బెత్తుగా మనకు కనపడుతూ ఉంటుంది అదిగో దాంట్లో చేరిపోతుందట ఈ బ్రహ్మాండం మొత్తం అందుకే కోట్ల బ్రహ్మాండాలు అంటారు ఆ పరమాత్మ శరీరంలో ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు
ఇలా సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత బయటికి వస్తూ ఉంటాయి. మళ్ళీ దాని నుంచే ఏరో ఎలా వెళ్ళినయో అలాగే తిరిగి వస్తూ ఉంటాయి. ఇది పరమాత్మ శరీరంలో ఒక భాగమే అనేది ఎలాగో ఈ నెమలి ఉపమానంతో చెబుతూ ఉన్నది అమ్మ. అంటే స్వామి నెమలి అనుకోండి, ఈ ఆ నెమలి పించమున్నదే, ఇది కూడా ఆ నెమలి తోకగా, తోక కూడా దాంట్లో భాగమేగా. ఈ తోక అనుకోండి ఈ బ్రహ్మాండం, ఆయన శరీరంలో ఒక ఏకదేశం అనుకోండి ఈ బ్రహ్మాండం. అది ముడుచుకుంటే లయం అనుకోండి, అది విచ్చుకుంటే సృష్టి అనుకోండి. అంటే పరమాత్మ శరీరంలో ఉన్నటువంటి భాగమే. ఇప్పుడు పాముతో పని లేదు, అక్కడ చుట్ట చుట్టుకుని పడుకున్నది పామే, సాగెళ్ళేది పామే. ఈ పాము అనేదానికి అటు చెప్పుకోవచ్చు ఇటు చెప్పుకోవచ్చు, నెమలి దగ్గర కుదరదు. అటు ఇటు చెప్పుకోవడం కుదరదు. దీనిని ఇలా ఉన్నటువంటిది పరాశర భట్టరు వారు రంగరాజ శతకం రెండు వందలు రాశారు. ఆయన రంగరాజ స్తవం పేరుతో రెండు శతకాలు, పూర్వ శతకం ఉత్తర శతకం. ఇది ప్రళయ సమయ సూక్తం స్వం శరీరైక దేశం. ఆ రంగనాథ స్వామి అంటాడు, స్వామి ప్రళయ సమయ సూక్తం, ప్రళయ సమయంలో ప్రళయకాలంలో నీతో కలిసిపోయింది ఈ ప్రకృతి. త్వం శరీరైక దేశం, నీ శరీరంలో ఒక భాగమే అయింది అది. అది అదేమి అట్లా వేరే స్వతంత్రించి ఉండేది కాదు, నీ శరీరంలో ఒక భాగమే. ఇది తెలియచేయటానికి నువ్వేం చేస్తావు అని అంటే, శ్రీ సమక్షం లక్ష్మీదేవి ఎదుట మగనెమలే కదా నాట్యం, పురువిప్పి నాట్యం ఆడేది. నీవు మగనెమలిలాగా అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. ఆ లక్ష్మీదేవి ఎదుట ఆడనెమలి దగ్గర మగనెమలి నాట్యం చేసినట్లుగా ఇలా పురువిప్పి మరల ముడుచుకొని, పురువిప్పి మరల ముడుచుకొని చేస్తూ ఉంటావు సుమా. ఇవి సృష్టికి స్థితికి, సృష్టికి లయానికి సంకేతాలయ్యా అని అక్కడ ఆయన అన్నాడు. ఇది మూలము ఇలా చెప్పేటప్పటికి వారు నిలబడి చప్పట్లు కొట్టారు అందరూ కూడా. అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు, మేము ఎప్పుడు కూడా రంగరాజస్థావంలో ఇది చదివాం కానీ తిరుప్పావయ్య నుంచి దానికి తీసుకెళ్ళి ముడిపెట్టడం మాకు తెలియలేదు. ఇక్కడ ఈ రెండు ఉండబట్టి ఆయన చెప్పాడంటూ ఉన్నావు. ఇది కూడా ప్రమాణంగానే ఉన్నది, ఆండాళ్ళు అమ్మాయి ముందున్నది, ఇవి రెండు ఒకే చోట ఉన్నాయి, అందుకే ఆయన చెప్పాడు. లేకపోతే అటువంటి ఊహ ఆయనకి రాదని కాదు, అమ్మవారు చెప్పిందా అని. ఇలా ఆళ్ళవార్లు చెప్పినటువంటివన్నీ కూడా తమిళ గ్రంథములలో చెప్పినవన్నీ సంస్కృత స్తోత్రములలో వీరు ప్రదర్శించారు. అదిగో అంతటి గొప్పది అయినటువంటి ఆ స్థితిని అది అమ్మ అలా నాకు ఇచ్చింది. అలా రామానుజుల వారు ఆ మంత్రం వెదజల్లారు. అలా వెదజల్లి మొత్తం ఎక్కడికెళ్తే అక్కడల్లా, అక్కడ గోపురం ఉన్నది ఎక్కారు. ఆయన తిరిగేటప్పుడు ఈ భారతదేశం మొత్తం తిరిగేటప్పుడు ఏ ఊరికెళ్తే ఆ ఊరిలో ఎత్తైనటువంటి దేవాలయాలకు గోపురాలు ఉంటే గోపురాలు ఎక్కి చెప్పడం, లేకపోతే మేడలు మిద్దెలు ఉంటే అవి ఎక్కి చెప్పడం, లేదా చెట్లు ఎక్కి చెప్పేవాడు ఆయన. అప్పుడే మైకులు లేవుగా, మరి అలా చెబుతూ ఉండేవాడు. అలా తిరిగాడు ఆయన. ఎంతమంది ఆయన వెంట ఉండేవాళ్ళు అంటే 10,000 మంది భక్తులట, 700 మంది సన్యాసులట, 1,100 మంది సంసారమును విడిచిపెట్టినటువంటి స్త్రీలు యోగినులు. ఇంతమందితో తిరిగేవాడు ఆయన. చాలామంది అనుకోవచ్చు మన వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఇంతమందితో తిరిగితే తిండి ఎవరు పెట్టాడు, లేకపోతే వంటలు చేసుకుని తిన్నారా, ఇయ్యా వాళ్ళకి కావాల్సింది అసలు, ఎవడు తిండి వాడు తెచ్చుకుంటాడు. నీరు తాగి బతికిన వాళ్ళు, గాలి తాగి బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ తిండి కోసం ఏడి చచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు మనలాగా ఏదన్నా ఒక అరగంట గంట ఎక్కువైతే గిలగిల్లాడిపోతుంది ప్రాణం. వాళ్ళు అప్పుడు ఎవరు, ఎవరిది వాళ్లే చూసుకుంటూ అలా భారతదేశం మొత్తం తిరిగాడు ఆయన. అలా చెప్పుకుంటూ తిరిగాడు. అదిగో అలా తిరిగేటటువంటి దృశ్యాన్ని కూడా నమ్మాళ్ళు వారు చూసి పొలిగా 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 అంటూ మంగళాశాసనం చేశారు. భాగవత గోష్ఠికి తిరుగుతారు, ప్రపంచమంతా తిరుగుతారు అని ఆనాడు మంగళాశాసనం చేశారు ఆయన. ఇప్పుడు ఈనాడు కూడా మనము, రేపు ఈ కరోనా ఇది పోతుంది ఎలాగూ, పాపాత్ములను మాత్రం తుడిచిపెట్టుకుపోతుంది. సరే కాలం తీరితే పుణ్యాత్ములు వెళ్ళిపోతారు, పాపపుణ్యాలు అంటూ ఏమి లేదు కదా, పరమాత్మ దృష్టిలో ఏమి లేవు కాబట్టి కాలం చెల్లితే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ తర్వాత ఇప్పటికే
ఆ దేశాలన్నీ కూడా చూడండి, భారతదేశం వైపు తలెత్తి చూస్తూ ఉన్నాయి. మీరు గమనించి ఉంటే ఆ ప్రపంచ దేశాలలో అభ్యుదయ దేశాలలో అగ్రగామి అయిన అమెరికా దేశం మన కోసం ఎదురు చూసింది. మందులు పంపిస్తే చేతులెత్తి దండం పెట్టాడు ఆ డొనాల్డ్ ట్రంప్. అలాగే దేశాలు పాకిస్తాన్ గడగడలాడుతూ వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మన దేశంలో కూర్చొని అంటారు వీళ్ళు, మా దేవుడు రానీయుడు మాకు, వాళ్ళకి రానీయుడు కానీ వాళ్ళ ద్వారా మనకి రానిస్తాడు. నాశనం చేశారు భారతదేశాన్ని. అలాగే క్రైస్తవులు అంటూ ఉంటారు, మీ దేవుడు ఏం చేశాడు, మీ మోడీ ఏం చేశాడు, అది గడ్డి పెట్టడానికి ఆ శివశక్తి ఏదో ఒక ఛానల్ ఒకటి ఉంది దులిపి పెడుతున్నాడు. ఇలా వీళ్ళకి పెడతానే ఉన్నారు. అవసరమైతే పరమాత్మ సృష్టిలో వస్తూ ఉంటుంది. మనకి పాశుపతాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, నారాయణాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, గోటాలు కొట్టడం కూడా మనకి తెలుసు. వస్తుంది భారతదేశానికి మరల తిరిగి ఆ పూర్వకాల వైభవం మళ్ళీ సంతరించుకుంటుంది. అన్ని దేశాలు అయిపోతున్నాయి, మొత్తం తల వంచి భారతదేశం వైపు తల ఎత్తి చూస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే మోడీ మరి వచ్చాడు కనుక అటువంటి మహాపురుషుడే లేకుండా ఏ దౌర్భాగ్యుడో ప్రధానమంత్రి అయి ఉంటే మనం కూడా పురుగు నాకిపోయేవారు. ఆ పురుగు కరోనా నాకేసేది, దానికే ఆ పురుగుకే వేసాడు అసలు ఆయన లాక్డౌను. మీరు చూస్తూ ఉంటే చూడండి, ఆ ఈటిలో కనపడుతూనే ఉంటాయి ఆ పురుగులు, ఆ కరోనా పురుగులు వీళ్ళందరినీ పడగొడతాయి. ఆ మోడీని దగ్గరకు వస్తే మోడీ తిప్పి తిప్పి దానికే వేసేసాడు, ఒక తాళం వేసేసాడు లాక్. మామూలుగా ఓళ్ళల్లోనే కాదు, మన దేశానికి లాక్డౌన్ కాదు, దానికేసాడు లాక్డౌన్ అయినా. అటువంటి మహాపురుషుడు, అదే భగవత్ సంకల్పం నిజంగా. ఆయన జీవితం ఎంతది బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి. ఆయనకి 13 ఏడో 13 ఏడో ఏదో వాళ్ళ ఆచారం ప్రకారంగా 5-6 సంవత్సరంలోనే నిశ్చితార్థాలు జరుగుతూ ఉంటాయట. ఆమె యశోదాజీ ఏదో ఉందా ఆమె పేరు, ఆమెతో నిశ్చితార్థం జరిగింది చిన్నప్పుడు. ఆ తర్వాత 11వ ఏటో ఏమో పెళ్లి జరిగింది. 18 సంవత్సరాలు వయసునప్పుడు, వయసు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు కాపురం చేసేవారట గర్భాధానం. ఈయన 17 సంవత్సరంలోనే వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మకి చెప్పి నేను ఇలా వెళ్తున్నాను హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉన్నానని చెప్పాడు తల్లికి. అయితే అమ్మో బాబు అంటే ఏడ్చారు వాళ్ళంతా. నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్తలేదమ్మా, వస్తా మళ్ళీ, కానీ నేను ఇక్కడ ఇమడలేను. నేను చాలా పుస్తకాలు చదివాడట ఆయన లైబ్రరీలో, చాలా బౌద్ధము ఇవన్నీ చదివాడు, అహింసా సిద్ధాంతము చాలా చదివాడు ఆయన. గొప్ప గొప్పవి అన్ని గ్రంథాలు, ఏది తక్కువ కాదండి. అన్నీ చదివిన తర్వాత ధర్మం మీద మొగ్గు చూపింది ఆయనకి, హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్నాడు. మీరు నన్ను ఇప్పుడు ఇలా వెళ్ళనీకపోయారా, ఇక ఎప్పుడో ఒకప్పుడు వెళ్తానంటే తిరిగి రాను, ఇప్పుడు వెళ్ళనిచ్చారా వస్తాను అన్నాడు. 17 సంవత్సరంలో వెళ్ళాడంటే ఆయనకు అక్కడ గర్భాధానం జరగలేదు. బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి ఆయన, అటువంటి మహాపురుషుడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా ఉన్నది ఆ తల్లి, ఆమె ఉద్యోగం చేసుకుంది పెళ్లి చేసుకోమని తర్వాత చెప్పిస్తే చేసుకోలేదు. ఆయనే నా భర్త, పెళ్లి చేసుకోనంది ఆమె, అలాగే ఉన్నది. ఎప్పుడైనా పిలుస్తాడేమో నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది. ఒకసారి ఎప్పుడో గుజరాత్లోను ఎక్కడో ఎలక్షన్స్ టైంలో పెళ్లి వివాహితుల అవివాహితుల అని దాంట్లో ఉంటే ఈయన ఆ కాలం పూర్తి చేయకపోతే అదేం కుదరదన్నాడట ఆ ఎలక్షన్ ఆఫీసర్. కుదరదండి, అవునో కాదో రాయండి అంటే వివాహం అయినది కానీ మేము కాపురం చేయలేదు అని రాశాడట. అప్పుడు తెలిసిందట అసలు ఈయనకి పెళ్ళి అయిందనే సంగతి. ఆ తర్వాత వచ్చి పడ్డారు ఆమె ఎవరో తెలుసుకుని. ఆ తర్వాత ఈ విలేకరులు వీళ్ళందరూ కూడా ఆమె నుంచి కూడా రాబట్టారు విషయం, ఆమె చెప్పింది. పట్టుదల కలిగినటువంటి వాడు మహాధర్మమూర్తి ఆయన అని చెప్పుకుంది. అదంతటి అదృష్టవంతురాలు ఆమె కూడా. ఆ పిల్లలకని ఉంటే వాళ్ళ పోషణ కోసం మరి పడాలి బాధ, పిల్లల్ని కనలేదు ఆయన, సంసారమే లేదు. ఆమె ఉద్యోగం చేసింది, రిటైర్ అయ్యింది, పెన్షన్ వస్తూ ఉంది, నేను బ్రతుకుతూ ఉన్నా, ఎప్పటికైనా సరే కనీసం ఆయన దర్శించి దగ్గరకు చేరితే చాలు అని ఆనందపడుతూ ఉన్నది ఇప్పటికీ. అలాగే ఆయన అన్నదమ్ములు కానీ వారి బంధువులు కానీ ఏ ఒక్కరూ కూడా ఒక్క రూపాయి ఆశించటం ఆయనలో, వారి తండ్రి గారి రక్తం అది. ఆ మహాపురుషులు అటువంటి యొక్క ధర్మవీరులు వారందరూ కూడా. ఏ ఎమ్మెల్యే పదం ఉంటేనే వాళ్ళ వాళ్ళకి దోషేసి పెట్టుకునే రకం ఇప్పటి వాళ్ళందరూ కూడా. అలాంటిది భారతదేశానికి ప్రధానమంత్రి అయి కూడా నా వారికి అంటూ తీసుకోవటం లేదు ఆయన. అలా మొత్తానికి
అన్నిటికీ ఖర్చు పెట్టేస్తున్నాడు, దేశానికి ధర్మ నిధులకు ఇచ్చేస్తూ ఉన్నాడు ఆయన, తన జీతం కూడా వారికి జీతాలు ఉన్నాయి. అటువంటి మహాపురుషుడు, అటువంటి ధర్మమూర్తి ఈ సమయంలో భారతదేశానికి ప్రధాని అయ్యేటటువంటి యోగం ఉన్నదంటే మన అదృష్టం కూడా అప్పుడు బ్రతికే ఉన్న మన అదృష్టం ఇది. అంతటి మహాపురుషుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామిలాగా, భీష్మాచార్యులలాగా, అస్ఖలిత బ్రహ్మచారి ఆయన. ఆ మహాపురుషుని దయ వలన, పరమాత్మ సంకల్పము వలన, అటువంటి వారి ధర్మదీక్ష వలన మనమందరం కూడా నిలబడాలి, ధర్మానికి నిలబడాలి, భారతీయ ధర్మానికి నిలబడాలి. ప్రతి గాడిద కొడుకులు కూసే కోతలు నోరు ముయ్యించాలి. ఏంటి వాళ్ళకి తెలిసేది, మన వాళ్ళే నిజమేనేమో నిజమేనేమో అనుకుంటూ తయారవుతారు. అసలు ముందు వీళ్ళకే తెలియదు. కనుక తెలుసుకోండి, ఏ కులమైనా ఒక్కటే, అలాగే ఏ దేవుడైనా ఒక్కటే. ఇప్పుడు ఈ ఏదైనా ఉంటే మీ పూజించుకుంటే మీ ఇష్టం, నేను చెబుతూనే ఉన్నా. ఏ దేవుని ఇష్టమో ఆ దేవుడిని పూజించుకోండి, ఎవరి ఇష్టమో వారితో ఆ పూజలు చేసుకోండి, చదువుకోండి, ఏ గ్రంథాలు ఇష్టమో చదువుకోండి. మొత్తం మీద మనము ప్రపంచం స్థితిలో చూస్తే మానవులము, తర్వాత మనము భారతీయులం గుర్తుంచుకోండి. హిందువులు అంటే కొంతమంది బాధపడతారు, ఏం అవసరంలా, భారతీయులనే హిందువులు అంటున్నారని అనుకోండి. అదేదో పదము ఎక్కడి నుంచో వచ్చింది, చాలామంది ఉన్నారు. మన ధర్మాన్ని తెలిసిన వాళ్ళు కూడా పదాన్ని ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. అవసరం లేదు. ఇప్పుడు హిందూ అంటే భారతీయుడే, భారతీయుడంటే హిందువే. శైవం లేదు, శాక్తేయం లేదు, వైష్ణవం లేదు, అన్ని మతాలు ఒక్కటే. రండి, భారతీయులు అందరూ ఒక్కటే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, ఎన్ని వర్ణాలు, అష్టాదశ వర్ణాలు, అందరూ ఒక్కటే. ఒక్కసారి కళ్ళు తెరవండి. కానీ సోదరులు ఉన్నారే, దళిత సోదరులు, పాపం వాళ్ళేదో ఇంకా ఈ దేశం మీద మమ్మల్ని గుళ్ళోకి రానిస్తున్నారా, మమ్మల్ని బళ్ళోకి రానిస్తున్నారా అంటున్నారు. అవసరం లేదు, రానిత్తం లేదని వెనక్కిపోతావేంటి? ఒక తండ్రికి ఉన్నటువంటి బిడ్డలని కొంతమంది ఆ అన్నదమ్ములు ఎవడన్నా మోసం చేసి ఇదంతా నాదే అనేది వాళ్ళు లాగేసుకుంటే ఊరుకుంటావా? ఆ కొడుకు ఊరుకుంటే మాత్రం మనవలు ఊరుకుంటారా? మనవలు ఊరుకుంటే మాత్రం ముని మనవలు ఊరుకుంటారా? హక్కు మనది, భారతదేశం మీద హక్కు మనది. జాంబవంతుడు మనవాడు అని చెబుతూ ఉన్నారు కదా మీరంతా, ఎందుకు వెనకడుగేస్తారు? వెయ్యకండి, ఇది పోతుంది, ఇది పోదని అనుకోకండి. భారతదేశంలో ఏనాటికి ఇది పోయేదని అనుకోకండి. ఏకత్రాటికి రండి, ఒకసారి చూడండి. ఆ క్రైస్తవంలో ఏముందో చూడండి, ఆ మహమ్మదీయము ఆ మతముల్లో ఏముందో చూడండి. ఏమున్నది దాంట్లో? ఒక కుట్రలు, కుతంత్రాలు, మోసాలు తప్ప. ఆ టీవీల్లో చెబుతూ ఉంటారు, అలాగే వాళ్ళు యూట్యూబ్లో వస్తూ ఉంటారు. అన్నీ ఆ సంస్కృత మంత్రాలు ఏదో పెద్ద ధారాళంగా చదివేసినట్టు, అక్కడ నుంచి అర్థాలు ఏదో వీళ్ళకి తెలవనట్టు, వాళ్ళకి తెలిసినట్టు, వాళ్ళేదో చెప్పి పారేస్తూ ఉంటారు. పొరపాటుని కూడా నమ్మకండి. అవన్నీ కూడా వాటికి తగినటువంటి, వాళ్ళు చెప్పే మాటలకి ప్రమాణాలు లేవు. వారు చదివే శ్లోకాలు గొప్పవే, చెప్పే అర్థాలు తప్పుడు అర్థాలు. మీకు ఒక ఉదాహరణ చెబుతున్నా. కౌసల్య, సుప్రజారామ, పూర్వ, సంధ్యా, ప్రవర్తతే, ఉత్తిష్ట, నరశార్థుల కర్తవ్యం, దైవమాన్యకం అని చెప్పి ఒక ముస్లిం సోదరుడు చదువుతున్నాడంటే, భారతదేశంలో ఉన్నవాళ్ళు సోదరులే, వాళ్ళు కూడా ఇక్కడి వాళ్లే, ఏమంటూ ఉన్నాడు? ఆ రాముడిని విశ్వామిత్రుడు మేలుకొలిపాడట. ఓ కౌసల్య ముద్దు బిడ్డ, రామ మనుషుల్లో పులి వంటి వాడా, ఇక్కడ శబ్దార్థము తెలియదు వాడికి. నరశార్థులు అంటే శార్థుల శబ్దం, శ్రేష్ఠుడా అని అర్థం. సరే, దాన్ని వదిలేసేయండి, అర్థం చెబుతాడు. ఈ విశ్వామిత్రుడు రాముడు కలిసట ఇంకొక దేవుణ్ణి పూజించారట అప్పుడు అగ్యమిచ్చి. అవును, నిజమే. ఆ దేవుడు ఎవరు? సూర్యమండల అంతర్గతుడైనటువంటి నారాయణుడు. ఆ సంగతి చెప్పడు ఆ మహాత్ముడు. ఇంకో దేవుడు అంటే అక్కడ అల్లా అంట. అల్లా వెళ్ళి కూర్చున్నాడే ఆ సూర్యమండలంలో, కూర్చుంటే అల్లానే. సూర్యమండలంలో ఎవడు కూర్చుంటే వాడే, అల్లాని కూర్చోమను. అక్కడ అల్లానే కాదని ఎందుకన్నాం? నీ పురాణంలో ఉందా? ఎక్కడ ఉంటే చూపించు మరి. నీ బైబిల్లో ఉందా చూపించు, నీ ఖురాన్లో ఉందా చూపించు, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఆ వేదాల్లో ఉన్నాయి, వీటిలో. ఈ అన్నీ కూడా వక్రీకరించి చాలామందికి డబ్బు ఆశ చూపిలాగేస్తున్నారు వాళ్ళు. దేనికండి? ప్రాణాలు పోయిన తర్వాత డబ్బు ఏం చేసుకుంటారు? ఆ శవం మీద జల్లి తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఆ కాటికి. ఇప్పుడు ఆ గతి కూడా లేదు. ఆలోచించుకోండి అందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించుకోండి. మరి నాకేమో అవకాశాలు లేవు, టీవీలు లేవు, లేదా యూట్యూబ్లో ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు, మరి ఎంతవరకు వింటారో తెలియదు. వినిపిస్తే భారతదేశానికి చెబుతా మరి ఇలాంటివి ఎన్నో చెప్పాలి, ఇలా
చెప్పదగిన వాళ్ళందరూ చెప్పాలి తప్ప కోట వేదాంతాలు కోట పురాణాలు తీసి పక్కన పెట్టండి. భారతీయులందరూ ఒక్కటే అనేటటువంటిది ఒక్క త్రాటి మీదకి రండి. జై శ్రీరామ్. గగన వీధుల్లో భారతదేశపు ఓంకారపు జెండా ఎగరాలి, ఎగరేద్దాం, రండి. జై శ్రీరామ్.